సార్ ఇదేంటంటే దువ్వాడ రాజో కాన్స్టిట్యూషన్ దువ్వాడ దువ్వాడ పంచాయతీలో దగ్గర ఒక 4000 గజాలు వీళ్ళకి వీళ్ళ నాన్నగారి ద్వారా వచ్చింది. వీళ్ళ నాన్నగారు మొత్తం 2 ఎకరాల 30 సెంట్లు కొనుక్కోగా ఇందులో 1 ఎకరా 7 సెంట్లు స్టీల్ ప్లాంట్లో అక్విజిషన్లో పోయింది. మిగతా 1 ఎకరా 23 సెంట్లలో వీళ్ళు కొంత భూమిని వీళ్ళు అవసరాల కోసం అమ్ముకోగా 84 సెంట్లు దగ్గర ఒక 4000 గజాలు వీళ్ళకి మిగిలి ఉన్నది. ఈ భూమి కోసం ఒక రౌడీ షేటర్ సార్, ఆయన పేరు దేవల వెంకటరమణ. ఈయన వచ్చి వీళ్ళని అమ్మమని చెప్పి చాలాసార్లు బెదిరించారు. వీళ్ళు మేము అమ్మము అని చెప్పినా కూడా వాటి మీద ఫోర్జరీ డాక్యుమెంట్స్ అంటే వీళ్ళు అమ్మేసినట్టు, వీళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు ఇలా క్రియేట్ చేసి వీళ్ళని ఆ ల్యాండ్లోకి రానివ్వకుండా గోండాల్ని రౌడీల్ని పెట్టి కొట్టేస్తున్నారు సార్. ఇది వాళ్ళకున్న ఆల్రెడీ ఈ భూమి వీళ్ళది అని చెప్పి ఆర్డీఓ గారు ఇచ్చిన ఆర్డర్ సార్ ఇది. సో వీళ్ళు చాలాసార్లు స్పందనలో ఈ ఆర్డీఓ గారు ఆర్డర్ పట్టుకొని స్పందనలో కలెక్టర్ గారి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు స్పందించలేదు. మొన్న రీసెంట్గా వీళ్ళు ఆ ల్యాండ్లోకి ఈ గోడలు అవన్నీ కట్టేస్తున్నారని చెప్పి అడ్డుకోవడానికి అని వెళ్తే ఒక ఎస్సీ యువకులతో వీళ్ళ మీద గొడవకి పంపించారు. చూసుకోండి శ్రీనివాసరావు. హెల్త్ ఏమైంది మీకు? ఇప్పుడు దీనివల్ల పర్టికులర్ ఇది మన ఈ ప్రత్యేకించి ఇది ఈ చూచుకొండ శ్రీనివాసరావు గారు గాజువాక్ మండలం డ్రైవర్ కాలనీ ఎల్బికే నగర్ వాస్తవ్యులు. ఈయన రజక కులానికి చెందిన రజక సామాజిక వర్గానికి చెందినవారు. వీళ్ళ దగ్గర దాదాపు 84 సెంట్ల భూమి ఇక్కడ ఉంటే ఇది దౌర్జన్యానికి సంబంధించింది. అంటే ఖాళీ స్థలాల మీద గుండా గడితే ఎలా చేస్తారు? ప్రతిసారి చెప్తూ ఉంటాం, 2000 ప్రాంతంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఇప్పుడు ఈ రోజున వైసీపీ అనే అధికారాన్ని చలాయిస్తున్న వ్యక్తులు వీళ్ళ మనుషులు ఇలాగే తెలంగాణలో ప్రతి చిన్న జాగా మీద కూడా దౌర్జన్యాలు చేసేవాళ్ళు. ఇట్లాగే 2004 నుంచి 2012 దాకా. అలాగే ఈ రోజున ఉత్తరాంధ్ర భూములు విధ్వంసానికి గురవుతున్నాయి అంటానికి 84 సెంట్లు 84 సెంట్లు భూమి 4000 గజాలు. అది ఆయన లెదర్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ మొత్తం ఊపిరితిత్తులు కాలుష్యం దెబ్బతినేసి నడవటానికి ఇబ్బంది పడతా ఉంటే దాంట్లో వాళ్ళు స్థానిక రౌడి, ఆయన పేరేంటి? దేవల వెంకటరమణ అనే ఈ ఒక రౌడిజం చేస్తా ఆయన కూర్చోబెట్టి స్థలం అమ్మేయమంటాడు, స్థలం అమ్మేయమంటాడు. వాళ్ళు ఇప్పుడు తరతరాలుగా వస్తూ ఉంది, వాళ్ళు ఉంటున్నారు స్థలం ఎందుకు అమ్మాలి? ప్రజాస్వామ్యంలో నాకు నా స్థలం నేను ఉన్నప్పుడు నీకు నచ్చితే నేను అమ్మను. అమ్మనంటే ఏం చేశారంటే ఆక్రమించుకోవడం అన్నారు. గోడ కూడా కట్టేశానని చెప్తాను. ఇప్పుడు గోడ వాళ్ళు వీళ్ళ స్థలంలో గోడ కట్టేశారు. ఇక్కడ గోడ కట్టేసి ఇలాంటివి ఇంకా దారుణంగా ప్రతిసారి సమాజం అంటే ఎక్కడ విచ్ఛిన్నమైపోతుంది అంటానికి ప్రత్యేకించి ఈయన రజక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు అక్కడ ఈ పేరంటారు ఈ దేవుళ్ళ వెంకటరమణ అనే వ్యక్తి ఏం చేశాడంటే కొంతమంది ఎస్సీ యువకులను పెట్టాడు అక్కడ ఆయన కావాల్సిన వర్క్ వ్యక్తులను.
ఈయన ఏదైనా మాట్లాడితే వాళ్ళు ఈయన ఏదైనా మాట నా స్థలంలోకి వెళ్దామంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిస్తాడు. ఇది ఆయన తెలియదు, వాళ్ళు ఎస్సీలని తెలియదు, వాళ్ళు చేస్తున్న తప్పని వాళ్ళు తెలుసులేదు, నాకు తెలియదు. ఇది ప్రతి చోట రాష్ట్రంలో ప్రతి చోట వీళ్ళు ఎస్సీ యువతని అన్యాక్రాంతంగా వాడేసి ఇది బీసీలకి ఎస్సీలకి మధ్య గొడవ పెట్టే తంతు జరుగుతూ ఉంది. ప్రతి చోట ఇదే జరుగుతూ ఉంది. దీన్ని ప్రతి ఒక్కరికి తెలుసు, మాట్లాడటానికి భయపడతారు. ఒకవైపు ఎస్సీ భూముల్లో లాక్కున్నా కానీ మళ్ళీ ఎస్సీల చేత మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేస్తారు మంగళగిరిలో ఉంటాడ. ఈ ఎస్సీ కులాలని అడ్డగోలుగా పావులుగా వాడేస్తుంది ప్రభుత్వం. ఇంతకుముందు కూడా జరిగినాయి అంటే జరిగినాయి, కానీ ఈ స్థాయిలో ఇప్పుడు జరగలేదు. వేరే స్థలాన్ని ఆక్యుపై చేసిన ఆ రౌడీకి ఒకటే మాట చెప్తా ఉన్నాం, సరిగ్గా 6 నెలలే సమయం మీకు. ఈరోజు మీరు ఆక్యుపై చేసుకున్నా కానీ, ఇబ్బంది పెట్టినా కానీ, భవిష్యత్తులో మీ అందరి మీద చాలా బలమైన చట్టం ప్రకారం మీకు ఏమేమి చేయాలో అవన్నీ జరుగుతాయి మీ అందరికీ ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా ఆవేదంతో కూడింది. ఇది ప్రైవేట్ స్థలాల్ని రక్షించుకోలేకపోతున్నాం, ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. కొద్దిమంది మజిల్ పవర్ తోటి, పొలిటికల్ పవర్ తోటి అడ్డగోలుగా బెదిరిస్తూ ఉంటే అని ఇంకెవరి దగ్గర ఆయనకి వారసత్వంగా వచ్చింది? ఆయన కష్టపడి కొనుక్కున్నారు, అక్కడ కింద మీద పడుతూ ఉన్నారు, నడవటానికి ఇబ్బంది ఆయనకి, అదే ఆధారం ఆయనకి ఆయన పిల్లలకి. ఎవడో కళ్ళు పడితే నాకు ఆ ఇచ్చేయమంటే ఇంకేం చేయాలి, ఎటు పారిపోవాలి? వ్యవస్థ వీళ్ళకి సహకరించినప్పుడు ఏం చేస్తారు మనుషులు? ఇది చాలా చాలా ఇది ప్రతి ఇది ఈ రోజున శ్రీనివాసరావు గారు ఒకటి ప్రతి చోట ఇదే ఉంది. దాదాపు ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని అడ్డగోలుగా చేసేస్తూ ఉన్నారు. పోలీస్ దీన్ని సుప్రీం నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది ఖచ్చితంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్తానే. మీరు నిజంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని ఎంత అడ్డగోలుగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, చాలా మంది నలిగిపోతూ ఉన్నారు. వరప్రసాద్ గారి దగ్గరికి కూడా స్వయంగా అమలాపురంలో వచ్చి ఏదైనా మాట్లాడాలంటే మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానంటున్నారు. దీనికి ఖచ్చితంగా మా పార్టీ తరంగా దీనికి ఒక అవేర్నెస్ బిల్డ్ చేస్తాం, ముఖ్యంగా మా ఎస్సీ ఎస్టీ నాయకులందరితో కలిపి. మీరు ఇందాక చూశారు అక్కడ అరకులోనేమో ఎస్టీల భూములు తీసేసుకుంటారు, మళ్ళీ సాటి ఎస్టీల చేత కేసులు పెట్టిస్తారు మాట్లాడితే, అది ఇంకో టైప్ ఆఫ్ కేసులు. ఇది అడ్డగోలుగా ఎక్కడో చోట ప్రజలు దీన్ని మేల్కోకపోతే, రాజకీయ వ్యవస్థ మేల్కోకపోతే, రిజర్వేషన్ తీసుకున్న అధికారులు కూడా దీనికి వంతగా పలికితే చాలా ఎట్టి చెప్పుకోవాలి. ఇది ఇది రాజ్యాంగం ఇచ్చిన ప్రొటెక్షన్. ఇది ఆయనకేమో మాట్లాడడానికి నుంచోడానికి ఇబ్బంది, ఆయన ఏమన్నా కూర్చోబెట్టేది ఉన్న వేలాది కోట్ల అధిపతి అయిన ఒక రజక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, సంఖ్యాబలం తక్కువ కాబట్టి వాళ్ళతో ఎవరు మాట్లాడలేరు వాళ్ళ గురించి ఎవరు. ఇది చాలా నాకు ఆవేదన కలిగించేది వ్యక్తిగతంగా. అందుకే మీకు మీకు మాట మీకు మీరు మీరు ధైర్యంగా ఉండి మీరు అన్యాక్రాంతం కాకుండా చూడండి. పోయిన జనవాణికి కలుసుకోవాలంటే కలుసుకునే కుదరలేదు ఆ రోజు ఆసారి కదా మీకు. క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది ఆ రోజున. పోయిన జనవాణి కార్యక్రమం దగ్గర నుంచి ఇది కలుసుకోవాలి, దాని నుంచి ఇప్పటికి ఆలస్యం, మనస్ఫూర్తి క్షమించమని అడుగుతాను. ఆ రోజు కలవలేకపోయినందుకు అంటే ఇది ఉత్తరాంధ్ర కాదు, ప్రతి చోట సగటు మనిషి భూమి. నేను ఎక్కడ బాపట్లకి వెళ్తే పాపం ఒక స్కూల్ టీచరు, ఎక్కడ తెనాలి మారుమూల వెళ్తే ఎవడో కూర్చోబెట్టి ఎవడో వైసీపీ నాయకుడు, ఇంకొకటి ఎవడో వచ్చేసి ఆ తోటలో విధ్వంసం, చిన్న 4-5 ఒక చిన్న ఒక 2 సెంట్లు భూమి ఉంటే దాన్ని కూడా విధ్వంసం చేస్తాడు, అమ్మలేదని అంటాడు, ఇల్లు ఆక్యుపై చేసుకోవాలనుకుంటాడు. ఇంక ఎక్కడో చోట ప్రజలు దీనికి తిరగబడకపోతే, ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ మీద ఒత్తిడి పెట్టకపోతే ఇది నిరంతరంగా సాధిస్తాం. జనసేన ఉద్దేశం, జనవాణి కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం ఈ అవగాహన పెంచాలి ఖచ్చితంగా. ఇంకా నాయకులు కూడా ప్రత్యేకించి నేను చెప్తా ఉన్నాను, ఇది మనం అడవుల్లోకి వెళ్ళి కొట్లాడలేం, తుపాకులు పట్టుకోలేము, ఆయుధాలు పట్టుకోలేం. మనకిచ్చింది చాలా బలమైన రాజ్యాంగం ఇచ్చింది. మనం ఎక్సర్సైజ్ చేయకపోతే, మనం ఎవరైతే బాధితులు వాళ్ళకి నిలబడకపోతే మన పార్టీ పెట్టి నిజంగా నిష్ప్రయోజనం అయిపోద్ది. అందుకే నేను ముఖ్యంగా ఉత్తరాంధ్ర విధ్వంసాన్ని
అంచెలంచెలుగా చూస్తూ ఉన్నాను. నేను చూసాం మనం దాదాపు 284 ఎకరాలు మీరు అవుట్ ఆఫ్ 1200 ఏకర్స్ ఎర్రమట్టి దిబ్బలు 20,000 సంవత్సరాలు పైచులకు పడద్ది అది, 20,000 సంవత్సరాలు పడుద్ది అది. అలాంటి భూమి, అలాంటి న్యాచురల్ ఫార్మేషన్స్ రావాలండి. సో అలాంటిది ప్రతి చోట ఒకవైపు ప్రకృతిని విధ్వంసం, మన హెరిటేజ్ సైట్స్ని విధ్వంసం చేస్తారు, ఇక్కడ కూర్చోబెట్టి ప్రభుత్వ భూముల్ని విధ్వంసం చేస్తారు. ఇందాక కూర్చోరు మీరు చూసారు వాళ్ళు, ఇందాక ఎంఈపీ కాలనీ దగ్గర కూర్చొని మతిస్థిమితం సరిగ్గా ఒక మతిమాన్యంతో పుట్టిన పిల్లల్ని, వాళ్ళు పాపం వాళ్ళకి ఏదో ఒక 200 మంది పిల్లలుంటే దాన్ని కూడా కరోనా టైంలో ఖాళీ చేయించేశారు స్థానిక వైసీపీ నాయకులు కానీ వారికి అండగా ఉండే పెద్ద స్థాయి నాయకులు కానీ. 2000 మన ముఖ్యంగా కరోనా సమయంలో చాలా అడ్డగోలు చేశారు. కరోనా సమయంలో ఎవడు చూడట్లేదని చెప్పేసి కరోనాని భూములకి విచ్చలవిడిగా వాడేసుకున్నారు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర మిగతా ప్రాంతాల్లో ఇంకెవడు మాట్లాడట్లేదని. దీన్ని వైసీపీ ప్రభుత్వం, మేము చెప్తున్నా మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని మీరు దుర్వినియోగం చేసినంతగా ఏ ప్రభుత్వాలు కూడా, ఏ ప్రజాప్రతినిధులు కూడా ఇంత దుర్వినియోగం చేయలేదు. ఎస్సీ ఫాల్స్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు రక్షణకు ఉన్నాయి. ఒకవైపు పెద్దపెంకి గ్రామంలో బోధకాలు వస్తే అక్కడేమో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అక్కడ అప్లై అవ్వదు, ఎందుకంటే నీళ్లు పైకి వెళ్ళాల్సి కిందకి వెళ్ళాల్సిన నీళ్ళు కిందకు రాకూడదని చెప్పి అడ్డు కూడా కట్టేశారు పెద్దపెంకి గ్రామంలో విజయనగరం జిల్లా. అక్కడ ఉండేదేమో పై ఎత్తులో ఉండేదేమో ఎస్సీ గ్రామాలు, అవి ఎస్సీ కాలనీ అది. సో వాళ్ళకేమంటే ప్రతి చోట ఎవరికైతే న్యాయం జరగాల్సిన ఎస్సీలకేమో న్యాయం జరగదు, ఎస్సీలను వాడుకునేమో వీళ్ళు కూర్చోబెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతారు. దీని మీద పార్టీ పరంగా నిజంగా చాలా ఆవేదన కలిగించింది ప్రతి చోట. మన ఎస్సీ నాయకులు కూడా చెప్తా ఉన్నాను, అది మన ఎస్సీ కులాలకి రక్షణ కానీ అది కూర్చోబెట్టి దాన్ని మిస్యూజ్ చేస్తే ఎట్లాగా. టాడా చట్టాన్ని అలాగే మిస్యూజ్ చేశారు, టాడా తీసేయాల్సి వచ్చింది. అలాగే సెడిషన్ కూడా తప్పు తప్పుగా వాడేసి రేపొద్దున సెడిషన్ కూడా తీసేయాల్సి వస్తాయి. అలాగే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కూడా అడ్డగోలుగా పిచ్చి పిచ్చిగా మా దాన్ని ఎవరైనా అయితే రక్షించాలో వాళ్ళని రక్షించకుండా దానిని ఒక హెరాస్మెంట్ లాగా